రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సినిమా టేక్ వన్, యాక్షన్. కానీ ఇండస్ట్రీలో రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. నాకు తెలుసు, అసలు ఇంట్రెస్ట్ అంటే ఇంతే అనుకుంటున్నా. కమ్ ఆన్ టెల్ మీ, ఓపెన్ గా చెప్పండి. పర్లేదు, ఓపెన్ అంటే వాళ్ళు కమిట్మెంట్ అడుగుతారని నేను చాలా ఆఫర్స్ వచ్చాయి ఇప్పటి వరకు నాకు. నా భార్యకి ఈ రోజు నైట్ షిఫ్ట్, నువ్వు వస్తావా? వాళ్ళు కమిట్మెంట్ అనేసరికి ఆ నెంబర్లు బ్లాక్ చేసేసి పక్కన పెట్టేసేదాన్ని. కమిట్మెంట్ నచ్చక ఓకే పూర్ ఫెలో, మన టాలెంట్ ని చూసి ఎవరైనా ఇయ్యకపోరా, అలాంటి ఆఫర్స్ రావా అని ఎదురు చూస్తూనే ఉన్నా ఇప్పటి వరకు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? మన టాలెంట్ ని చూసి ఎవరైనా రుకో జరా. వీడియో పంపించారు, ఆ వీడియో చూడండి. కొంతమంది లంజలు ఒకరిని లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు చూడండి, అలాంటి లంజలకి ఈ వీడియో ట్యాగ్ చేయండి. అంటే ఈవిడ కూడా ఇస్తారాకేనా? అంటే చాలా ఆఫర్స్ వచ్చాయి నాకు. ఓ అవునా? కాల్ మాట్లాడేదాన్ని. ఓ మరి కమిట్మెంట్ ఓకేనా? కమిట్మెంట్ ఓకే అంటే అగ్రిమెంట్ చేసేసుకుందాం. 500 రూపాయలు ఇస్తా. 500 ఓపెన్ గా మాట్లాడేసే వాళ్ళు. ఈ మగాళ్ళందరి బుద్ధి ఒకేలా ఉంటుంది కదా. అబ్బాయిలు డబ్బులు డబ్బులు పెట్టాలి, కష్టపడాలి. మీకేముంటది, 10 నిమిషాలే కదా. ఒక 10 మినిట్స్ కాల్ మూసుకుంటే ఆఫర్స్ మీ కాళ్ళు దగ్గరికి వస్తాయి కదా, దానికేముంది? ప్రసాద్ బాబు చిన్న కామన్ సెన్స్ అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఓ అదే సంగతి. మీరు సాంప్రదాయంగా పద్ధతిగా అలాంటి క్యారెక్టర్స్ కావాలి, అలాంటిది వస్తే చేస్తాను చెప్తున్నాను. వచ్చిందండి వయ్యారి. బూతులు మాట్లాడుతున్నప్పుడు మీ క్యారెక్టర్ కూడా అలాగే వస్తాయి కదా. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. నేను ఒక అమ్మాయిని, ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు వాళ్ళు అమ్మాయిలే. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? అప్పుడు నాకు ట్రోల్ చేయాలనిపిస్తే అది నా ఇష్టం, మరి మీకేంటి? ఇదేంట్రా అన్ని ఓవర్ చేస్తుంది. నాకిప్పుడే తెలియాలి, క్రోమ్ కోసం చెప్తున్నారా? పాప చాలా ఇంటెలిజెంట్. అరే మేము చదువుకున్నాం, ఆ మాత్రం తెలీదా? తెలుసు కదా క్రోమ్ లో ఉండాల్సిన ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు పూజ. మాకు తెలుసులేరా? మరే అంత ఐడియా లేకుండా అయితే లేం కదా, మాకు ఎంతో చదువు. యాక్చువల్లీ నేను వాడేది నమ్మకండి.